హలో అండి, నేను అరుణానందగిరి. ఇక నిన్న అమావాస్య అయిపోయింది. మనం చిన్న బతుకమ్మ ఆడుకున్నాం రాత్రి. ఇక తెల్లవారి పాడ్యమే. ఈరోజు మరి కలశ స్థాపన చేసుకొని దేవి నవరాత్రులు చేసుకోవాలనుకున్న వాళ్ళు కలశ స్థాపన చేసుకుంటారు. ఇక ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేద్దాం. ఈరోజు అయితే మరి బ్రేక్ఫాస్ట్ ఉప్మా చేస్తున్నా. ఇక ఇప్పుడు పూజ అయిపోయింది కాబట్టి ఈ ఉప్మా చేసి మరి కొంచెం బయటకు వెళ్ళి మన నవరాత్రి పూజకు కావాల్సిన వస్తువులు తెచ్చుకునేది ఉంది. పూలు పండ్లు అవి తీసుకొచ్చుకోవాలి. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత వెళ్దామని అనుకుంటున్నా. అయితే నిన్న చిన్న బతుకమ్మకు పూలు తీసుకొచ్చేటప్పుడు అవి కూడా తెచ్చుకుందాం అనుకున్నా. కానీ ఇక నేను వెళ్తే ఒక వస్తువు అనుకుని 10 వస్తువులు తెచ్చుకుంటాం. అదే వేరే వాళ్ళకి చెప్పేది అంటే 10 అంటే వాళ్ళకి 20 సార్లు చెప్పాల్సి వస్తుంది. ఇక అందుకని మరి బ్రేక్ఫాస్ట్ చేసి నేనే వెళ్తే బెటర్ అనుకుంటున్నా. 1 గంట 2 గంటలలో అన్నీ తీసుకొని రావచ్చు. సరే ఉప్మా అయితే రెడీ అవుతుంది. అయిన తర్వాత తిని బయటకు వెళ్దాం. ఏదన్నా వీలైతే మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఇక దుర్గాదేవి అమ్మవారి ప్రతిమలు ఒక్కొక్కటి తీసుకొస్తుండ్రు. ఇక మన లైన్లో అమ్మవారిని కూడా తీసుకొస్తుండ్రు. చూద్దాం. టెంపుల్ దగ్గర దుర్గాదేవి అమ్మవారిని పెడతారు. అక్కడ ఉన్న పక్క వాళ్ళందరూ మంగళహారతులతో పోతుండ్రు. సరే ఇక అమ్మవారిని కూడా చూద్దాం. కళ్ళకు గంతలు కట్టి తీసుకొస్తారు. ఎందుకంటే పూజ జరిగేటప్పుడే ఓపెన్ చేస్తారు. చూడండి అమ్మవారిని అయితే చూసిండ్రు కదా. ఇక ఇంట్లోకి వెళ్ళి మన పనులు మనం చేసుకుందాం. ఇక ఇప్పుడైతే బజార్కి వెళ్ళి మరి పూలు పండ్లు తీసుకొచ్చుకుందాం అనుకుంటున్నా. అయితే ఊరు నుండి వచ్చిన తర్వాత కొంచెం డల్గా ఉంది. ఇక సాయంత్రం కలశ స్థాపన చేసుకుందామని అనుకుంటున్నా. అందుకని మార్కెట్కి వెళ్దామని బయలుదేరినా. ఇక వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అయ్యి వంట చేస్తున్నా. ఇక సింపుల్ కర్రీ, వంకాయ కర్రీ, తర్వాత చారు, అన్నం, పెరుగు, చట్నీలు ఇవన్నీ రెగ్యులర్గా ఉండేటివే కాబట్టి కన్నుండి వచ్చి వెంటనే కొంచెం ఎండలో పోయొచ్చినామంటే మొహం కడుక్కుంటే ఫ్రెష్గా అనిపిస్తుంది. మొహం కడుక్కొని ఒక గ్లాస్ వాటర్ తాగి మళ్ళీ ప్రారంభించిన వంట. ఇక అయితే ప్రతిసారి కొన్ని సంవత్సరాల నుండి కూడా నేను ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ లేకుండా నవరాత్రులలో వంట చేసుకునేదాన్ని. అప్పుడు పిల్లలు ఇద్దరు ఇక్కడ లేరు కాబట్టి అమ్మవారు ఇంకా అడ్జస్ట్ అవుతుండే. ఇప్పుడు ఇక పిల్లలు ఉంటే వాళ్ళకోటి నాకోటి చేయాలంటే అన్నిసార్లు వీలు కాదు. ఏదైనా టమాటా కర్రీ అట్లాంటిది అయితే సింపుల్గా ఉండేటి చేసుకోవచ్చు. అందుకని ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ ఉండేటట్టే చేసిన ఈసారి. అయితే ఈసారి ఆరోగ్యం సహకరించలేదు. అందుకని వెంటనే మళ్ళీ ప్రయాణం చేసి వచ్చినాం కాబట్టి అంత ఓపిక కూడా లేదు రెండు చేయడానికి. మొత్తానికి అటు ఇటు మాట్లాడుకుంటూ వంట అయితే కంప్లీట్ అయింది. ఇక లంచ్ చేసి కొంతసేపు రెస్ట్ తీసుకొని అయితే పొద్దుట నుండి తినక కూడా సాయంత్రం కలశ స్థాపన చేసుకుంటారు. నాకైతే అంత కఠినమైన నిర్ణయాలు నాతోటి కావు. అందుకని నేను పగలు లంచ్ చేసిన. ఇక ఉల్లిగడ్డలు అన్నీ ఇక మనం మార్కెట్కి వెళ్ళినామంటే ఎన్నో వస్తువులు తెచ్చుకోవాల్సి వస్తుంది. నేనైతే ఒకటే అనుకొని పోతే 10 వస్తువులు తీసుకొస్తా. ఇక అట్లా అయితే ఇక సాయంత్రం కలశ స్థాపన చేయడానికి ఒక రెడ్డుది జాకెట్ పీస్ కొత్త వేసి దాని మీద మళ్ళీ బియ్యం 5 సార్లు పోసి స్వస్తికేసి కుంకుమ పెట్టి ఇక మనం ఎట్లా ఎవరెవరికి ఎట్లా ఇష్టం ఉంటే అట్లా చేసుకోవచ్చు. దీనిలో పట్టింపులు ఏం లేవు. కాకపోతే ఇంకా కొన్ని ఆచారాలు పాటించాలి. అయితే కులదేవత మేము ఏ పూజ చేసినా కొబ్బరి కుడుకల గౌరమ్మను పెట్టుకుంటాం. అక్కడ పక్కకు పెట్టిన తర్వాత నేను ప్రతిసారి కూడా ఇది ఎప్పుడో భక్తి ఛానల్ను ఇక్కడ చూసి స్టార్ట్ చేసిన అట్లా పెట్టుకోవాలని నేను అదే ఫాలో అవుతా. వినాయకుడిని పసుపుతోటి, తర్వాత 3 అమ్మవార్లను కూడా పసుపుతోటి చేసుకొని ఇక 9 రోజులు కూడా ఆ కలశం ముందు 3 గౌరమ్మలు ఉంటాయి వాటికి పూజ చేసుకోవడం. ఇక నిత్య పూజలు వాడుకునే ప్రతిమలు ఉంటాయి కదా మనకు, లక్ష్మీదేవి, సరస్వతీదేవి, పార్వతీదేవి అని మనం నిత్య పూజలు వాడుకునే ప్రతిమలను కూడా నేను పక్కకు పెట్టుకుంటా. ఇక ఈ నవరాత్రి పూజలు బాగా శక్తివంతమైనవి అంటారు కాబట్టి ఇంకా మనం రోజు పూజించే అమ్మవార్లను కూడా పీఠం మీదనే పెట్టుకొని పూజించుకుంటాం. అభిషేకాలు చేసేటప్పుడు కూడా విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి చేయడం, అట్లా సరస్వతీదేవికి చేసే రోజు సరస్వతీదేవికి చేయడం, దుర్గాదేవికి చేసే రోజు అట్లా ఇక ప్రతిరోజు అట్లా చేసుకుంటూ మొత్తానికి మనకు దేవాలయాలలో ఈ ప్రతిరోజు ఒక అలంకారం అని ఇస్తారు కదా, ఇంకా అట్లేం పాటించాను నేను. నాకు ఇష్టం ఉన్నట్టుగా ఇవాళ లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకుంటే రేపు దుర్గాదేవిది, మళ్ళీ ఎల్లుండి గాయత్రి, తర్వాత ఇంకో రోజు అన్నపూర్ణ, అట్లా నాకు ఏది ఈ రోజు చేద్దామంటే అది చేస్తూ ఉంటా. ఇక టీవీలలో ఆన్లైన్లో చూసి ఫాలో అవ్వడం ఏం లేదు. ఇవాళ నిమ్మకాయ పులిహోర పెట్టిన, రేపు దద్దోజనం పెడతా, ఒకవేళ ఎల్లుండి బిల్లపన్నం పెడతా, అట్లా
ఇక ఇష్టం. ఇంకా దీనికి పెద్దగా ఆర్భాటాలు ఇవన్నీ ఏం లేదు, నాకు దోషినట్టుగా నేను పూజ చేసుకుంటా. ఇక అంతే సింపుల్గా. ఇదంతా కూడా మనకు అత్తగారి నుండియో తల్లిగారి నుండియో ఆచారంగా వచ్చేది కాదు, జస్ట్ మనకి ఇష్టం ఉన్నట్టుగా మనం బయట ఎవరు ఎట్లా పూజిస్తుండ్రో చూసి మనకు నచ్చి మనం ఫాలో అవ్వడమే, చేత కాకుండా ఊకోవడమే అంతే. ఇంకా ఇంకోరిని చేయమని మనం ఒత్తిడి చేసేయలేదు, ఇది కంపల్సరీ చేయాలి మన ఆచారం అని చెప్పేది లేదు, అంతే. ఎవరికెవరికి అది ప్రాప్తం ఉంటుందో వాళ్ళు చేస్తారు, ఉట్టిగా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా చేయరు. ఒక 10 నిమిషాలు కూడా కూర్చోబెట్టలేము ఒకవేళ పూజ ఇష్టం లేని వాళ్ళను, మనం ఎంత ప్రయాసపడి ఒక 10 నిమిషాలు కూడా కూర్చుండబెట్టలేము. ఒకవేళ 10 నిమిషాలు వాళ్ళని కూర్చుండబెట్టినా వాళ్ళు అక్కడ చేసే పూజా విధానాన్ని బట్టి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదని అనిపిస్తుంది. అందుకని ఇష్టం ఉన్న వాళ్ళని చేయనియాలి, ఇష్టం లేని వాళ్ళను ఒత్తిడి అస్సలు చేయొద్దు. అది వారి వారి కర్మలను అనుసారంగా వాళ్ళకు అమ్మవారే ఆజ్ఞ ఇచ్చినట్టుగా భావించే మనం చేసుకోవడమే. చేయని వాళ్ళని చేయలేదనద్దు, చేసే వాళ్ళని కూడా ఎందుకు చేస్తున్నారు అనద్దు. అట్లా వాళ్ళు ఇష్టం అంతే, చేసుకొని ఇవ్వాలి అంతే. నేనైతే అట్లా అనుకుంటా. మరి మొత్తానికి ఇంకా పూజా విధానం ప్రత్యేకించి ఏం బుక్ ఫాలో అవ్వడం అవసరం లేదు. నేనైతే యూట్యూబ్లో పెట్టుకొని లక్ష్మీ అష్టోత్తరం చేసుకున్న కుంకుమతోటి ఇక తర్వాత ఇక దీపం ధూపం నైవేద్యం తాంబూలం సమర్పించడం అంతే. అమరాంబిక కొల్హాపురి మహాలక్ష్మి మాహుళ్య కవిరిక ఉజ్జయిన మహంకాళి పీఠికాయ పురుహూతిక ఒడ్యాయ గిరిజాదేవి మాణిక్య దక్ష వాటిక హరిక్షత్రే కామరూప ప్రయాగే మాధవేశ్వరి జ్వాలాయం వైష్ణవీ దేవి గయా మంగళ గౌరిక వారణస్యం విశాలక్ష్మి కాశ్మీరే తు సరస్వతి ఇక వింజమరగుడోపురం. ఇక్కడితోటి మన పూజ సంపూర్ణమైంది, బయటకెళ్దాం.